కోవిడ్ హెల్ప్ లైన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో వారు మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు సుమారు 19 లక్షల రూపాయల విలువ చేసే సరుకులు ఆర్థిక సహాయం చేసినట్లుగా తెలిపారు. హెల్ప్ లైన్ లో అనుభవం ఉన్న వైద్య నిపుణులతో రోగులకు సలహాలు సూచనలు పొందుతున్నారన్నారు. 70 మంది కోవిడ్ రోగులకు ఆన్లైన్ ద్వారా వైద్య సలహాలు అందించారని గుర్తు చేశారు. రానున్న కాలంలోనూ తమ సేవలు విస్తృతం చేయనున్నట్లుగా తెలిపారు. జేఏసీకి ఆర్థిక సహాయం అందించాలని దాతలను వారు కోరారు. వాలంటీర్లుగా సేవలు అందించేందుకు ఉత్సాహం ఉన్నవారు రావాలన్నారు. ఈ సమావేశంలో హెల్ప్ లైన్ ప్రెసిడెంట్ ఎండీ అక్తర్ అలీ, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఫసీయుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ ఖైరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా హెల్ప్ లైన్ COVID-19 ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా డాక్టర్ల టీం, ఆ తర్వాత పారామెడికల్ టీం హాస్పిటల్కు చేర్పించడానికి సహాయక యువకులు ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వారికి సంప్రదించి తగిన డాక్టర్ల సలహా మేరకు వారికి డాక్టర్తో సంప్రదించి మందులు అందించేస్తున్నాము. ఇది కేవలం ముస్లింలకు మాత్రమే కాదు, ఎందుకంటే మనమంతా మానవులం కాబట్టి మానవులంతా ఒక్కటే కాబట్టి ఏ ఆపద వచ్చినప్పటికి కూడా మనమందరం కలిసికట్టుగా ఉన్నప్పుడే ఆపదను మనం జయించగలుగుతాం. మానవ సేవయే మాధవ సేవ అనేటటువంటి ఈ దృక్పథంతో ఈ కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది.